పడుతూ నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాక్షి అని పిలుస్తాయి. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ, ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా, సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన మాట అంటే నేను బాధపడతానని తన బాధ తప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది, ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు. అంతే, ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటూ ఉంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి, శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణుడు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది వెళ్ళిపోయింది లక్ష్మీనారాయణులు అంటాం, కృష్ణావతారం వచ్చింది లక్ష్మీనారాయణులు అంటాం, సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గానే. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో పెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలిసింది, నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు, దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోటి లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ, మయూరస్య వనే నూనం రక్షతాన హృతాప్రియ తస్యాం రుచితిరం యేషు వనేష సహకాంతయ. చూశావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి దందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని దందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను, అలా అంటారు. ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది, కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావని అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందమా, కోడి పుంజుది అందమా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం దాని కళ ఇంత స్వరూపం, అది కుక్కురు కోని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా, శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం, దానికి అలా జూలవి ఏం ఉండవు, ఇలా అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి. అందం పురుషునిది లోకంలో. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది, నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పించే ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి, ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు,
అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద బాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఇక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం, అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడే. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి. మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, రామచంద్రమూర్తి చూశావా, మయూరస్య వనే నూనం రక్షసాన హృతాప్రియ తస్యా నృత్యతి నమ్యేషు వనేశ సహకాంతయ. ఆ మగనెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తోంది నాట్యం. అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడాలి, ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నన్ను క్షమించండి అలా అన్నాను, నీ నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతాల్లో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికీ మేడల మీద నెమళ్ళ క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున నెమళ్ళన్ని గుంపులు గుంపులుగా క్రాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి, అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది, ఉంచి ఇలా పెద్ద విసినికర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పించాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం, పావు వలన దానికి భయం ఉండదు. పావుని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమల్లోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది, మగనెమలి, ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకు ఆడదు ఆ మగనెమలి, దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా అందుకు ఆడుతోంది అన్నాడు. అదేమిటి అలా అంటే, నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. అంటే ఆయన శోకం అలా ఉంది, ఇంత ఋతువున్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు ఆలు కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు, ఆయన మనసులో ఉన్న అమ్మగారితో ఉండడం. పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది. కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు, మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుకని మయూరస్య వనే నూనం రక్షసానహృతాప్రియ తస్యా నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. ఇంతలో ఓ కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవడం అంటే కాకి సంతోషంగా అరిచిందా కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అంటే, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకి రోగం రాదు. మీకు కాకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ, తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే రెండు ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి రెండు పంది. ఆ రెండు వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధులు అన్ని పోసేస్తారు. ఆ రెండే వీళ్ళు తొడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను. తెల్లవారేటప్పటికి రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉన్నాయండి. రెండోది పంది, ఆ రెండు ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది.
కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే యమధర్మరాజు గారి వరం, నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి కానీ నీకు రోగం రాదు, మరి చచ్చిపోవడం ఎలాగే? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు అవసరం అన్నాడు. అందుకే అన్ని కాకులు ఉన్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. 2, ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం జరిగితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి, మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు. ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు, అన్నీ ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు, ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏషవైతత్ర వైదేహ్య విహగ ప్రతిహారక పక్షీమంతు విశాలాఖ్యా సమీపం ఉపనిష్యతి. వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చునుంటే తన పక్కకొచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు, అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన 4 భోజనం చేయడం కానీ తనతో 4 భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడం ఇంటికి బహు వాడింటికి మనం ఎందుకండి అంటే, ఆయన ఉన్న చోటికి బుద్ధనాలు తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెలిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి? అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతియందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని 4 పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో టీవీ చూడమనేవాళ్ళే తప్ప, సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా నాకు అనుమానం. ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తిననేవారు, ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడంచేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండేవి ఒక్క కుడి చేత్తోటి. సరే మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చుని అరిస్తే మంగళప్రదం, కాకి తల మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల మించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది, కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే 4 తీసుకెళ్ళి అలా పడేసేవారు కాకపోతే. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులు అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకుని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి రుచి చూడండి అంటుంది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు, గృహస్థాశ్రమంలో తినాలో చాలా ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు చేతిలో, విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు.
ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యత దినం ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకం స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా? ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసి. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి అంతే, నాలుగు అంటుకుంటాడు, ఇక మళ్ళీ పైకి లేవడు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ముద్దాన పతనం వాళ్ళందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి ఉత్సాహంతో. లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహో బలవాన్నార్యా నాస్త్యుత్సాహాత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్లాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ భయం అన్న మాట లేదో, ఎక్కడ ప్రజలు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశము ముక్క ముక్కలుగా అనేక కారణముల వలన సంకుచిత్వం అని పెంచుకోదో, అటువంటి స్థితికి నా తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఆ ఉత్సాహమున్నవాడు పొందలేనిదన్నది లేదు, తప్ప ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్సాహవంత పురుష నవసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లాభేమహి. కాబట్టి అన్నయ్య నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు, మనం సీతమ్మ తల్లిని తప్పకుండా చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖా మృగ సేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోః భిజిగ్మహు మహౌజసౌ రాఘవ లక్ష్మణౌ తౌ. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు, మృగములు, సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయట. అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యపోక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చునున్నారు. అంటే అమాత్యులు కూర్చునున్నారు అంటే ఆయనకు అధికారం ఏది? రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదవి. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కాని వారు కారు. ఎప్పుడు మంత్రాంగమును నేర్పుతుంటారు, అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే, తప్ప ఆయనకి బలగలేదు కాబట్టి ఇప్పుడు ఈయనకి మంత్రి, ఈయన మంత్రి కాదండి అనడానికి ఏమి ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి అంటే ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎప్పుడు మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది. భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు. అది మర్యాద, చెప్పాలి భార్యకి. నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు, ఈయన ఈయనకి ఏదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించినా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగము, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదు,
దాన్ని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానములు నీకు చెప్తాను, వినును, ఇలా ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనందరం అలా చేస్తాం, అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం, అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో, మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం, బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు, అలా చేశామని చెప్తాం. వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘున అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాడు. కాబట్టి రామాయణం చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడకి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకుని ఆవిడ వంట చేసుకుంటుంటే ఏమో విన్నావా, మయూరస్యవనే నూనం రక్షసానహృతాప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి. అని రామాయణం ముందు ఓ శ్లోకమో రెండు శ్లోకాలు అందమో ఆనందమో అన్నం తింటున్నప్పుడు ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, అది ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి, ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడు ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు, చాలా తప్పది, అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని నీకు, అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంతవరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్లే, మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవి, ఇదొక్కటే పోని మంత్రి పదవి. కాబట్టి ఆవిడకి ఆయన, ఆయనకి ఆవిడ, ఇద్దరు, లేదా భర్త రాజు, ఎందుకంటే పెద్దవాడయి ఉంటాడు కదా అందుకని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రతరౌ రామలక్ష్మణౌ వరాయుధ ధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు, మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు. రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు, వాళ్ళ తేజస్సు వంక చూశాడు. శంకితో, వెంటనే ఆయనకి శంక వచ్చింది. శంక వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ముప్పా వంతు చచ్చిపోయాడు అని గుర్తు. శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది యథార్థమో కాదు, భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు, అది అది ఏమిటి అలా కదులుతోంది అండం వేరు, అది పామేమో అండం వేరు. భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడు అంతే. మేము ఉప్పావు అంతే చచ్చిపోతాడు, పావు అంతే బతుకుంటాడు, ఇంకా ఊపిరి వలన బతుకుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది. శంక అంటే ఏమిటి అనుమానం? వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అది మహర్షి యొక్క హృదయం. ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత కలిగింది హృదయంలో, అంటే తత్తరపాటు కలిగింది, ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు, కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళకంతగా పడకూడదు, పారిపోవాలి. కాబట్టి ఏం చేశారంటే ఉద్విగ్న హృదయ సర్వాదిశ సమవలోకయం నవ్యతిష్ఠత కశ్చిశ్చిద్దేశే వనరపుండవ. అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో, రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వాళ్ళ నలుగురు ఎగిరిపోయారు, అందరూ తలప దిక్కు ఎగిరిపోయారు. ఎగిరిపోయి వీళ్ళు, ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాడంటే, అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా ఈ బాబోయ్ వీళ్ళు, కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చోటుకు దూకేశాడు. వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కాదు సుగ్రీవాదులు. వీళ్ళు ఇలా గెంతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద. ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాపతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు, పిలిచి కూర్చున్నాడు. కూర్చుని ఏతం వనమిదం దుర్గం వాలి ప్రణహిత ఉద్ధృవం ఛద్మనాచీర వసనౌ ప్రచరంతా విహాగతౌ. సుగ్రీవుడు చాలా కపటి, అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి, వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలి, వాలికి సుగ్రీవుడి మీద పగ, కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపత్యం ఉన్నవాడు,
నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు, మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు, ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్ళే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు, అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా విహాగతౌ, ప్రచరంతా విహాగతౌ, వాళ్ళు వస్తున్నారు. అటువంటి సుగ్రీవుడు, అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ జాంబవంతుడు, మైందుడు, ద్విజుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివుడు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్వటత్వం చ అని కదా, ఆయన్ని నమ్మిన వాడికి ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే, సంభ్రమస్త్వజ్జతామేష సర్వైర్ వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి నేహాస్తి వాలినః. నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతూ ఉంటావు, ఈ మలయ పర్వత శిఖరం మీదకి, ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమోక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కానీ రాలేరు, రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారనుకుంటావేంటి అనుకుని అలా భయపడుతుంటావేంటి? ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే, భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తారనుకోండి, ఇంకెందుకు ఆ మంత్రి? ఆయన ఆలోచించారు, ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు, వాలి వాలి రాడు, వాలి అనుచరులు రాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాళ్ళే పంపారని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తయాత్మానం నష్టాపయసి యో మతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపు పొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపు పొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితైహి సర్వమాచర నహ్యం నహ్య బుద్ధింగతో రాజా సర్వభూతాని శాస్తిహి. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటన, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కు పెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాట్లాడి నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే ఇది ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే అసలు శ్రీరామాయణం చెప్పిన నాళ్ళు నేను ప్రస్తావన చేయడం కుదరదు. హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకనొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంగన ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనేవని. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు.
శాలిశూకని బాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మిరిసిపోతుందో అలా మిరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాది.